ఒకవేళ మీరు పల్లవలం నుంచి వస్తుంటే అగోండ బీచ్ తర్వాత ఈ ప్లేస్ ఉంటుంది. లేదు ఒకవేళ మీరు కోల్వా దగ్గర స్టే ఉంటే గనక కెవలాసం బీచ్ తర్వాత ఈ వ్యూ ఉంటుంది. అంటే ఓవరాల్గా అగోండ అండ్ కెవలాసం మధ్య నుండే ఒక అద్భుతమైన ప్లేస్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జామ్లా డైరీస్. రైట్ నౌ మన సౌత్ గోవాలో ఉండే వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. ఈ ఫోటో అయితే కాదు, దెర్ ఈజ్ అనదర్ ప్లేస్, సన్సెట్ పాయింట్ అనేది, దానికి చూపిస్తాను ఈ వీడియోలో, అది కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం. ముందైతే ఇక్కడ కబోడిరామా ఫోర్ట్కి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎంట్రీ. పార్కింగ్ స్పేస్ కూడా నార్మల్గా ఉంది. స్టార్టింగ్ ఒక షాప్ ఉంది, జస్ట్ గోవా వైబ్ లాంటి షర్ట్స్ కొనుక్కోవడానికి, అండ్ ఎంట్రీ అయితే ఫ్రీ. కమ్ లెట్స్ గో, చూద్దాం కెమెరా ఎలౌడ్ ఉందో లేదో, ఐ సీరియస్ లేదో ఉందో, ఇన్ కేస్ లేకపోతే ఫోన్లో రికార్డ్ చేస్తాను. స్టార్టింగ్ ఎంట్రీ దగ్గరే మనకి ఒక క్యానియన్ ఉంది. ఒకప్పుడు ఇవన్నీ చరిత్రలు సృష్టించాయి, ఇప్పుడు ఎంట్రెన్స్లో ఇలా పడుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్టే లోపలికి, కాకపోతే డీటెయిల్స్ అయితే రావాలి. మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవ్వగానే మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఇలా ఉంది, ఇక్కడ ఇంకో క్యానన్ కూడా ఉంది చూడండి. 1, 2 సో ఇక్కడ కూడా ఒక వ్యూ ఉంది, వే ఉంది. ఫస్ట్ ఎంట్రీ నుంచి కవర్ చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. వీడియోలో చూపించే అన్ని ప్లేసెస్ ఒకవేళ మీరు మిస్ అయిపోయారంటే సౌత్ గోవా ట్రిప్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ దట్ ఈ ప్లేసెస్ని ఖచ్చితంగా మీరు లిస్ట్లో పెట్టుకుని ఎక్స్ప్లోర్ చేయండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, గ్రీన్ కలర్స్ అవి. మాన్సూన్ టైంలో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కుదిరితే ఎర్లీ మార్నింగ్స్ రండి, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ చాలా టూ మచ్ ఉంటుంది కాబట్టి హారిబుల్ ఉంటుంది. మాన్సూన్లోనే మేము టాలరేట్ చేయలేకపోయాం. రాగానే రైట్ సైడ్లో ఈ వేలో నడుచుకుంటూ వస్తే కొన్ని స్టెప్స్ కనిపించాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏదైనా వ్యూ పాయింట్ కనిపిస్తుందేమో. ఇది స్టెప్స్ లా లేవు, ఇదేదో ఒక స్లోప్ లా ఉంది. సో ఈ ప్లేస్ లో ఫోర్ట్ అంటే పెద్దగా ఏం మిగలలేదు, కొన్ని కొన్ని మాత్రమే మిగిలిన్నాయి. సో దాంట్లో ఈ క్యానియన్స్ ఇవి. ఇక్కడికి వెళ్ళి కింద ఒక బీచ్ కనిపిస్తుంది, రెండు బోట్స్ ఉన్నాయి, చాలా బాగుంది వ్యూ. అయితే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మనం ఫెబుల్ బీచ్కి కూడా వెళ్ళొచ్చు, ఐ డోంట్ నో హౌ అనేది చూద్దాం, బట్ ఈ వ్యూ చాలా బాగుంది. ఈ ప్లేస్కి మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలి అంటే ఎలా అనేది కూడా నేను చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ మనం గోవా వస్తే 2-వీలర్ని రెంట్కి తీసుకోవడమో లేకపోతే 4-వీలర్ని రెంట్కి తీసుకోవడమో చేస్తూ ఉంటాం, లేదంటే ఓన్ వెహికల్స్లో వస్తూ ఉంటాం. ఇన్ కేస్ మీకు డ్రైవింగ్ రాదు అండ్ ఆల్సో ఎవరు లేరు, సోలోగా వచ్చారు, బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచే ఈ ప్లేస్కి మీరు రీచ్ అవ్వాలి అని అనుకుంటే మర్గావ్ నుంచి మీరు కబోడిరామా ఫోర్ట్కి బస్సెస్ ఉంటాయన్నమాట. సో 2 అవర్స్ జర్నీ చాలా తక్కువలోనే అయిపోతుంది. కాకపోతే ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు గోవా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఓన్ వెహికల్ లేకపోతే, ఐ మీన్ రెంట్కి తీసుకున్న వెహికల్ ఆర్ ఎలాంటివైనా వెహికల్స్ మీ దగ్గర లేకపోతే కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం టూ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోర్ట్కి అయితే వచ్చేస్తారు, దీని నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఎవేలో ఇంకొక అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి. సో అవి ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు కాంప్లికేటెడ్ అయిపోతుంది. కాబట్టి మేక్ ష్యూర్ దట్ డ్రైవింగ్ రావడమో లేదంటే వచ్చిన వాళ్ళని మీతో తెచ్చుకోవడమో ఇలాంటివి చేయండి అన్నమాట. సో ఈ ప్లేస్లో ప్రస్తుతానికి ఏమి కోట ఎక్కువగా లేదు, కొన్ని కొన్ని థింగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పోర్చుగీస్ ఎరా నుంచి ఉన్న కొన్ని థింగ్స్, ర్యాంపోర్ట్స్ కానీ లేకపోతే టురెట్స్, మోట్స్, వాల్స్, క్యానాన్స్
అండ్ అక్కడ ఒక చర్చ్, ఇవి మాత్రమే మనం చూడొచ్చు. కానీ అరేబియన్ సీ వ్యూ ఎంత అమేజింగ్ గా కనిపిస్తుంది అంటే, క్లియర్ వాటర్, ఆ గ్రీనరీ ఎస్పెషల్లీ ఒక స్పెషల్ బ్యూటీనే యాడ్ చేసింది. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నాను, అండ్ అనుకుని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను, బట్ అన్ని కూడా క్యాప్చర్ చేయలేము కదా. అండ్ ఇలా కిందకి దిగుతున్నప్పుడు అయితే నాకు కొంచెం స్కేరీగా అనిపించింది, కొన్ని కోతులు కూడా కనిపించాయి అనమాట, మధ్యలో ఒక పాండ్ కూడా కనిపించింది. సో బట్ నేనైతే ఎట్లాంటి పర్సన్ అంటే, ఎవరు వెళ్ళట్లేదు నేను వెళ్ళను అని అనుకోలేను అనమాట. సో ఎవరు వెళ్ళకపోతే ఏంటో ఒకసారి చూసి వస్తాను అక్కడికి వెళ్ళి అనే టైప్ అనమాట. నా ఫ్రెండ్స్ అయితే ఇలాంటి విషయాలకి చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఒకటే ప్లేస్ లో స్పెండ్ చేసేస్తాను. సో నాకు ఇక్కడ ఈ అద్భుతమైన వ్యూ కనిపించింది. ఆ వే నుంచి నడుచుకుంటూ వస్తే ఇంకొక వ్యూ పాయింట్ కనిపించింది, ఇదంతా కూడా ఎంట్రీ అయిన రైట్ సైడ్ కే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి ఈ వ్యూ కొంచెం లోవర్ ఫ్రేమ్ లో కనిపిస్తుంది, ఇందాక మనం చూసింది అక్కడ పైన, అండ్ ఇది కొంచెం లో యాంగిల్ లో కనిపిస్తుంది. సో ఎంట్రీ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఆ టూ వ్యూ పాయింట్స్ చూసాం, మధ్యలో ఒక పాండ్ కూడా ఉంది. నేను రికార్డ్ చేయలేదు బికాస్ నడవడమే కష్టంగా ఉంది, టూ సఫకేటింగ్ ఎంట్రీలోనే ఇలా ఉంది. అండ్ ఎంట్రీ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది, కమలెట్స్ గో దేర్. సో ఎంట్రీ నుంచి స్ట్రైట్గా రాగానే చర్చ్ కనిపించింది, అక్కడ ఒక బెల్ ఉంది, అది నేను రింగ్ చేశాను. యాక్చువల్లీ మనకి అలా బెల్ కొట్టడానికి లేదు, ఐ డింట్ ఈవెన్ రికార్డ్ దాట్. అండ్ ఆ చర్చ్ నుంచి మనం స్ట్రైట్గా వచ్చేస్తే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది, మేబీ అది ఫెబుల్ బీచ్కి వెళ్ళే వే అయినా అయి ఉండొచ్చు. పదండి వెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక సైన్ బోర్డ్ పెట్టారు, ఫెబుల్ బీచ్ ఉందని చెప్పేసి. యాక్చువల్లీ ఆ బీచ్ నా లిస్ట్లో కూడా ఉంది, కానీ ఈ ఫోర్ట్ నుంచే వెళ్ళే ఆప్షన్ ఉందని అయితే నాకు తెలీదు. వెళ్దాం పదండి, కానీ మెట్లు ఉన్నాయి అనుకుంటా. సో బీచ్కి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి దిగితే మనం అక్కడ కింద కనపడుతుంది కదా ఆ బీచ్కి వెళ్తాము. చిన్న కేఫ్ కూడా ఉంది ఇక్కడ, లైక్ కోకోనట్స్ కానీ వాటర్ బాటిల్, దాని సోడా, మ్యాగీ అలాంటివి తినాలనుకునే వాళ్ళకి. ఈ ప్లేస్లో ఫెబుల్ బీచ్కి డిసెండ్ అయ్యేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, చాలా కిందకి ఏదో సడన్గా ఇలా పడిపోతున్నట్టు స్లోప్గా ఉందన్నమాట. మధ్య మధ్యలో ఇలా ఫొటోస్ దిగడానికి కూడా ఉన్నాయి స్పెషల్ ప్లేసెస్, అద్భుతమైన కోకోనట్ ట్రీస్ అండ్ బీచ్ వ్యూతో. కానీ ఆన్ సీజన్ టైంలో ఇక్కడ మీరు ఫొటోస్ దిగడానికి ఒక పెద్ద లైనే ఉంటుంది, యూ నీడ్ టు వెయిట్ అండ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం, అక్కడ కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బై ది వే ఈ ప్లేస్ 5:30 క్లోజ్ అయిపోతుంది, సో నాకు తెలిసి మీరు ఎర్లీ మార్నింగ్స్ వస్తే చాలా పీస్ఫుల్గా ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో దిస్ ప్లేస్ ఇస్ కనెక్టెడ్ టు సమ్ మైథలాజికల్ ఎపిక్ రామాయణకి కనెక్షన్ ఉందన్నమాట, అంటే రిలీజియస్ కనెక్షన్ ఉంది. సో రామ సీత లక్ష్మణుడు వనవాసం చేసే టైంలో ఈ ప్లేస్లో ఉన్నారు అని నమ్ముతారనమాట. ముందుగా ఈ ప్లేస్ని, ఈ కోటను కట్టించింది హిందూసే, హిందూ రూలర్సే, దాని తర్వాత ముస్లిమ్స్, పోర్చుగీస్ అండ్ అలాగే ఇంగ్లీష్ రూలర్స్తో ఇది మారుతూ వచ్చిందనమాట. అక్కడ చర్చ్ ఎందుకు ఉంది హిందూ రూలర్ కడితే అని నన్ను మాత్రం అడగండి, నాకు అదే డౌట్ వచ్చింది. ఫోర్ట్ నుంచి అలా చర్చ్ దాటి మళ్ళీ అలా కిందకి నడిచిన తర్వాత ఫైనల్ వి రీచ్ ది ఫెబుల్ బీచ్. ఫెబుల్స్ అంటే స్టోన్స్, సో ఇక్కడ అన్ని చిన్నవి, బీచ్ అంటే పెద్దగా ఏదో ఒడ్డుండి లేదు, జస్ట్ స్టోన్స్ మాత్రమే ఉన్నాయి. బ్లాక్ కలర్ రఫ్ రాక్స్ అక్కడ కనిపిస్తున్నాయి. సో చాలామంది కపుల్స్, ఫ్రెండ్స్తో వచ్చిన గ్యాంగ్స్ అందరూ కలిసి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మేబీ ఇంత వైడ్ రేంజ్లో ఉంది కాబట్టి సన్సెట్ బాగుంటుంది అనుకుంటా. ఒకసారి అటు చూడండి ఎంత పై నుంచి దిగొచ్చాము.
ఎంత అమేజింగ్ అని చెప్పను. మేబీ సన్సెట్ బాగుంటుంది. చాలామంది ఇక్కడ వచ్చారని చెప్పాను కదా, ఒకసారి అటు చూడండి. అక్కడ ఒక కోకోనట్ ట్రీస్ లాంటివి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చుని ఫొటోస్ దిగడానికి ఓకే ఓకే. ఇది మాన్సూన్ సీజన్లో వర్షాలు పడుతున్న టైంలో వస్తేనే ఈ వేడికి చాలా కంఫరంగా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం కన్నా చిరాకే ఎక్కువగా ఉంది. ఎంత రెడీ అయ్యి వచ్చినా ఈ ప్లేస్కి అయితే బెస్ట్. ఆల్రెడీ నేను ఎన్ని రోజులు గోవాలో ఉండి ఫుల్ ట్యాన్ అయిపోయా. అండ్ ఇక్కడికి వెళ్ళి ఇది ఒక వ్యూ ఉంది. నాకు పర్సనల్లీ అన్ని బీచెస్ చూసిన తర్వాత, అన్ని వ్యూస్ చూసిన తర్వాత ఇదేం పెద్ద అమేజింగ్ అని అనిపించట్లేదు. జస్ట్ ఓకే ఓకే ఉన్న వ్యూ. ఐ డోంట్ నో ఎందుకు ఇంతమంది సూపర్ ఎక్సైటెడ్ అవుతున్నారు ఈ ప్లేస్ గురించి. బట్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి కదా, హిస్టరీని లేదంటే సింపుల్గా వచ్చి సన్సెట్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ వర్కౌట్ అవుతుంది. పెబుల్ బీచ్ నుంచి వచ్చిన తర్వాత డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. సో ఒక్కొక్క కార్నర్కి వెళ్తే మీకు ఒక్కొక్క వ్యూలో లాంగ్ వైడ్లో అరేబియన్ సీ వ్యూ కనిపిస్తుంది. సో మీకు కొంచెం టైం కేటాయించుకుని రండి. బట్ ఇఫ్ యూఆర్ కమింగ్ హియర్ సమ్మర్లో కానీ లేకపోతే ఏ సీజన్లో వచ్చినా చాలా వేడిగా ఒక రకంగా ఉంటుంది. సో సేఫ్టీస్, కంఫర్టబుల్ క్లోత్స్ అండ్ ఎస్పెషల్లీ టిష్యూస్, కుదిరితే కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవి కూడా క్యారీ చేయండి. సో అక్కడ కనిపించినవన్నీ కాకుండా మళ్ళీ ఇక్కడ టూ కానియన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ఫోర్ట్లో కొన్ని కొన్ని చోట్ల కార్నర్స్లో మిగిలిపోయిన థింగ్స్ ఉన్నాయి. ఈ ఫోర్ట్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, అప్పుడు మిలిటరీ పర్పస్ కోసం యూజ్ చేసే వాళ్ళు, కొన్ని సంవత్సరాలు మళ్ళీ దీన్ని జైల్గా యూజ్ చేశారు, ఇంకొన్ని ఇయర్స్ తర్వాత నవ్వు ఇది ఒక టూరిజం స్పాట్ కింద ఉంది అన్నమాట ప్రజెంట్ గోవాలో. సో ఓవరాల్గా కబోడిరమ ప్లేస్, ఆ ఫోర్ట్ అండ్ ఆ వ్యూస్. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఫెబుల్ బీచ్ ఒకటి, డిఫరెంట్ ఫోర్ట్లో ఉండే ఏరియాస్ నుంచి ఫోర్ కార్నర్స్లో ఫోర్ డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తుంది అరేబియన్ సీ. సో థమ్స్ అప్ ఫర్ దిస్ ప్లేస్, లైక్ ఫ్రీ టైం ఉంటే హిస్టరీ అండ్ అలాగే బ్యూటిఫుల్ వ్యూస్ చూడడానికి. కానీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదొక్కటి అమేజింగ్, ఇలాంటిది ఇండియాలో ఎక్కడ లేదు అలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే ఈ ప్లేస్కి రావద్దు. జస్ట్ క్యాజువల్ ప్లేస్ విత్ మొత్తం సముద్రం వ్యూ కనిపిస్తూ అందంగా ఉంది. కానీ ఇదే ద బెస్ట్ అని అంత ఎక్కువ వచ్చేసే అవసరం లేదు. టైం ఉంటే, నియర్ బై ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని కూడా మీ లిస్ట్లో సౌత్ గోవా వచ్చినప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి. కబోడిరమ ఫోర్ట్ నుంచి పక్కనే 2 కిలోమీటర్స్ దూరంలో ద ఫేమస్ ట్రెండింగ్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ సౌత్ గోవా, ద కేవ్ గోవా అనే ఒక ప్లేస్. అక్కడ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. రిసార్ట్ వచ్చేసి ఆఫ్ సీజన్లో క్లోజ్ ఉంటుంది, ఓన్లీ స్టే ఉండే వాళ్ళకే ఆన్ సీజన్లో కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట వెళ్ళడానికి. అండ్ రెస్టారెంట్ పబ్లిక్ అందరికీ ఓపెన్ అనమాట. అమేజింగ్ డిలీషియస్ ఫుడ్ ఉంటుంది అక్కడ. మీరు క్లిప్ పైన అద్భుతమైన వ్యూస్ చూస్తూ ఆ రెస్టారెంట్లో ఫుడ్ తినొచ్చు. యాక్చువల్లీ ఆన్ సీజన్లో దీని నుంచి మనం కిందకి వెళ్ళడానికి బీచ్ వ్యూ ఉంటుంది. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి అక్కడ నో ఎంట్రీ బోర్డ్ పెట్టారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్లో మనం చూసిన రీల్స్లో ఉండే వ్యూ ఇదే. ఇది జస్ట్ ఒక క్యాజువల్ డోర్ మాత్రమే. అండ్ ఈ డోర్ నుంచి మనకి కోకోనట్స్ అండ్ బీచ్ ఉండే వ్యూ కనిపిస్తుంది. ఒక క్లిఫ్ పైన ఈ డోర్ ఉంది, కిందకి వెళ్తే మనకి బీచ్ కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి సన్సెట్ బాగుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది క్లోజ్డ్. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన ప్లేస్ ద కేఫ్ గోవా. సో ఇక్కడ నుంచి అద్భుతమైన వ్యూస్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటైర్ వైడ్ రేంజ్లో కనిపిస్తుంది. ఈ ప్లేస్లో సన్సెట్ అమేజింగ్గా ఉంటుంది. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి కిందన్న కేవ్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఆన్ సీజన్లో అవన్నీ ఆన్ ఉంటాయి. సో దట్ యూ కెన్ గో డౌన్ టు ది బీచ్ అండ్ ఎంజాయ్ ది సన్సెట్ ప్రశాంతంగా. అండ్ ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి ఉండే ప్లేస్ ఉంది. ఒకసారి మొత్తం వ్యూ This is not
బాలి, దిస్ ఈజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ చూసుంటారు. ఆ ప్లేస్ రియాలిటీ ఎలా ఉంటుంది తెలుసా? వ్యూ అయితే అది, రియాలిటీ అయితే ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది కదా చూడడానికి. కొబ్బరి చెట్లు, ఆ బీచ్ వ్యూ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నాట్ జస్ట్ బికాస్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే మోస్ట్ పాపులర్ ప్లేస్ అని కాదు, ఈ ప్లేస్ నిజంగానే చాలా అద్భుతమైన వ్యూస్తో ఉండడం జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ ఆన్ సీజన్లో టూ మచ్ క్రౌడ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళింది ఆఫ్ సీజన్లోనే ఇంత జనం చూశాను నేను. అండ్ ఇక్కడ ఫోటో దిగడం కోసం లిటరలీ ఒక గంట వెయిట్ చేయాలి ఆఫ్ సీజన్. ఆన్ సీజన్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు రావాలి, ఏ టైంకి వస్తే బెటర్, ఎంత టైం పెట్టుకుని రావాలి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడే వర్షం పడి ఆగిపోయింది అనమాట. అసలు చూడండి ఎట్లా ఉంది, అమేజింగ్ రైట్? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. నాకు సౌత్ గోవాలో విజిట్ చేసిన ప్లేసెస్లో ఫేవరెట్ లిస్ట్లో కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, అంటే ఫొటోస్ దిగడం కోసం లైన్లో ఉండి అక్కడ ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇలా మూడ్ ఖరాబ్ చేసుకోకుండా, సో ప్రశాంతంగా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి వాటిని ఎంజాయ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా పర్సనల్ సజెషన్. ఇక్కడ సన్సెట్ మెస్మరైజింగ్ ఉంటుంది. నేనైతే వర్షం పడింది ఇప్పుడు సన్సెట్ చూడడానికి ఉంటుందా లేదా అని చెప్పేసి అదే ఆలోచిస్తూ ఉంటుండే, బట్ పాసిబిలిటీ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఆ హట్స్ అన్ని కూడా స్టే ఉండడానికి, కావాలంటే మీరు ఉండాలి అనుకుంటే ఇక్కడ ఆ రిసార్ట్లో స్టే కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ అక్కడ రెస్టారెంట్లో నేను ఫుడ్ అయితే తినలేదు. అండ్ నేను సన్సెట్ వ్యూస్ని ఎంతసేపు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేశానంటే చాలా మంచిగా అనిపించింది. వెదర్ ఇట్ ఈస్ ఆన్ సీజన్, ఆఫ్ సీజన్, మాన్సూన్ ఆర్ సమ్మర్, ఏ సీజన్ అయినా కానీ ఒక అంబ్రెల్లా క్యారీ చేయండి, సో దట్ ఎండ ఉంటే యూజ్ అవుతుంది అండ్ ఆల్సో వర్షం పడినా యూజ్ అవుతుంది. అండ్ వ్యూస్ అయితే అందరు చూపిస్తారు, అదర్ సైడ్ ఆఫ్ ది వ్యూస్ కూడా మనం చూడాలి. ఇది అనమాట ఎంటైర్ ఏరియా బ్యాక్ ఎండ్ లో మనకి ఇలా కనిపిస్తుంది, మొత్తం మౌంటైన్ వ్యాలీ వ్యూస్ తో, గ్రీనరీతో మాన్సూన్ అయితే ఇలా ఉంది, బట్ సమ్మర్స్ లో ఎలా ఉంటుంది ఐ హావ్ నో ఐడియా. అండ్ వ్యూ అయితే ఇది. సో రియాలిటీ తెలుసుకుంటే సో దట్ మనం ఎలా రావచ్చు ఏంటి అనేది కూడా మనకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. అక్కడే చూశాను, కొంచెం ముందులోనే బీచ్ ఉందనే విషయం నాకు తెలీదు. కెబోడిరామా బీచ్ అక్కడ నుంచి కొంచెం పక్కకి మనం నడుచుకుంటూ వచ్చినా లేదంటే టూ వీలర్ వస్తే స్కూటీ కొంచెం ముందు దాకా వస్తుంది, ఫోర్ వీలర్ అయితే కొంచెం కష్టం ఎందుకంటే లైక్ రోడ్స్ చాలా అన్ఈవెన్గా ఉన్నాయి. సో అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం కొంచెం కిందకి వెళ్తే బీచ్ ఉంటుంది. కమలేట్స్తో కబోడిరామా బీచ్ చాలా చాలా పీస్ఫుల్ ఉంది. అసలు ఇంకొంచెం టైం నా దగ్గర ఉంటే బాగుండదు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ అవ్వగానే కోకోనట్ ట్రీస్కి కయాకింగ్ సింగిల్స్ డబుల్స్ అని రాసింది. సో అయితే ఇక్కడ కయాకింగ్ ఉంటుంది ఎర్లీ ది మార్నింగ్ లేదంటే ఎర్లీ ఇన్ ది ఈవినింగ్, అంటే మరీ సన్సెట్ అయిపోయిన తర్వాత కాకుండా కొంచెం ముందు వస్తే బాగుంటుంది కయాకింగ్ చేయడానికి.
నాకు అర్థమైంది ఏంటంటే చాలా మందికి బీచ్ అంటే బీచ్ వ్యూ అంటే మేబీ ఆ పైనుంచి చూడటమే బీచ్ వ్యూ అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ చాలా చాలా జనాలు ఉన్నారు. ఈ ప్లేస్ని చూస్తే అసలు ఎవ్వరు లేరు బీచ్కి. నిజంగానే పీపుల్కి తెలుసుంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ అక్కడ ఫోటోలు దిగడానికి సన్సెట్ అక్కడి నుంచి చూస్తున్నారు. దిస్ ఈజ్ సో నైస్, చాలా ప్లెజెంట్గా చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ ఆమ్ లవింగ్ దిస్ ప్లేస్. చాలా లేటుగా వచ్చాను ఈ ప్లేస్కి అని చెప్పేసి. ఈ కయాకింగ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినట్టుంది, బట్ కయాకింగ్ చేసే ప్లేస్ ఇది. ప్రైజెస్ అయితే నాకు తెలీదు ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు కూడా ఇన్ఫార్మ్ చేయడానికి. బట్ ఈ ప్లేస్ అమేజింగ్ ఉంది. బీచ్ ఎంట్రీతోనే లైక్ కనిపిస్తుంది కదా ఈ కలర్ బ్లాక్ శాండ్ ఉంది, అండ్ ఇది కొంచెం డిస్టెన్స్ ఉంది. దాని తర్వాత గోల్డ్ శాండ్ విత్ బ్యూటిఫుల్ నీట్ క్లీన్ వాటర్. చాలా బాగుంది. లెస్ క్రౌడెడ్ బీచ్, ద బెస్ట్ బీచ్. డెఫినెట్లీ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలుసుగా ఆర్జే అమ్మ డైరీస్. లవ్ యూ ఆల్. బై.